గట్టిగా శనార్థి తెలంగాణ మల్లన్న ఎక్కడ చంపేస్తాం ప్రశ్నించే గొంతుపై అటాక్ నువ్వే చదువురా దా చలో శనార్థి తెలంగాణ శనార్థి తెలంగాణ మల్లన్న ఎక్కడ చంపేస్తాం ప్రశ్నించే గొంతుపై అటాక్ క్యూ న్యూస్ శనార్థి ఆఫీస్పై దాడి బీభత్సం సృష్టించిన కేటీఆర్ మల్లారెడ్డి కూడా ఉన్నాడా మల్లారెడ్డి మనుషులు అదే అంటున్నా 12:30కి క్యూ న్యూస్ కార్యాలయానికి తప్ప తాగి వచ్చిన బీఆర్ఎస్ గుండాలు కట్టెలు కత్తలతో సిబ్బందికి బెదిరింపులు ఫర్నిచర్ సిస్టమ్స్ ధ్వంసం మహిళా సిబ్బందితో దురుసు ప్రవర్తన రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బీఆర్ఎస్ గుండాలు దాడి చేసిన వ్యక్తిని కాపాడేందుకు రంగంలోకి మేడిపల్లి పోలీసులు హుటాహుటిన క్యూ న్యూస్ కార్యాలయానికి రాక గతంలో ఇచ్చిన కంప్లైంట్స్ ను పట్టించుకొని కాకీలు తాజా ఘటనపై మళ్లీ ఫిర్యాదు చేసిన క్యూ న్యూస్ యాజమాన్యం నాకు తెలిసి నా వాళ్ళ తల్లిదండ్రులకు ఇంత దండం పెడతారో పెట్టడు మొత్తం ఏడికాడికి అసలు ఏమి లేకుండా చేసిరు కదా ఇప్పుడు ఇది ఇదంతా సెట్ రైట్ అవ్వాలంటే మళ్ళా సెట్ చేయాల్సిందే కదా మనకు మనకు తెలిసిన విద్య ఏంది మనం క్యూ న్యూస్ సెల్ ఫోన్ తో స్టార్ట్ చేసినాం మళ్ళా సెల్ ఫోన్ కాడికి పోతాం ఏముంది ఈ ఆఫీస్ ఏ ఉండాలి ఇదంతా వ్యవహారం ఏం లేదు కదా ఇంత దాడి చేసినా ఇంత ఫర్నిచర్ ఇంత బలగొట్టినా లైవ్ ఏమన్నా ఆగిందా నేను చెప్పిన ఎప్పుడు ఇది ఆగేది కాదు ఇది ఆగదని కూడా చదువుదామా మొత్తం ఏదంతా అది మనం ఆల్రెడీ ఇవాళే కవితకు ఈడీ మంగళహారతి ఇంటోళ్ళ నెంటేసుకొని పోయిన చెల్లె అన్ని పత్రికల ఈడీ వాయిద్యాలు విచారణకు అటెండా ఆబ్సెంట అనుమాన పడుతున్న దిశ కడగండ్లు మిగిల్చిన వడగండ్ల వాన పట్టించుకొని పాలకుడు పోశెట్టి రాష్ట్రంలో పత్తాలని ఫసల్ బీమా యోజన 500,000 ఎకరాల పంట ఆగం ఫామ్ హౌస్ సేఫ్ ఉందా ఇప్పుడు మీకు మీకు ఒక విషయం చెప్పనా ఈ ఫామ్ హౌస్ పంట కొనే విత్తనాల కంపెనీ తులసి సీడ్స్ అదే రవిప్రకాష్ కి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఓ పెద్ద వార్త 30,000 SFT లో బిల్డింగ్ రెడీ అయిందా ఇప్పుడు అదే అదే సరే కావేరీ సీడ్సా ఇంకో సీడ్సా మొత్తానికి అయితే ఒక విత్తనాల కంపెనీకి సంబంధించిన ఓనరు బాబాయ్ సారీ తమ్ముని కొడుకు ఆడ ఇప్పుడు కూసోని ఉన్నాడు ఆడ అయితే ఎప్పుడు కూడా కేసీఆర్ మద్దతు ధర కావాలి అని కొట్లాడలేదు రైతు కదా ఎందుకంటే ఆయన ఓట్లు ఆయన పంట అక్కడ పాములపర్తి విలేజ్ కాడ ఒక సీడ్ కంపెనీ ఉంటది వాళ్ళే వచ్చి జోక్కొని తీసుకొని పోతారు కేసీఆర్ ఏం చెప్తారంటే ఒక్కొక్క కర్బూజా కాయ 20 రూపాయలకు అమ్మొచ్చు అని చెప్తాడు లీకేజీ వార్తను రాసిన ప్యాకేజీ పేపర్ ఏది ఇది లీకు వీరుడు కల్వకుంట్ల రాకుమారుడు కేటీఆర్ ను చీరి చింత గడుతున్న జనం దీక్షలు ధర్నాలతోని విపక్షాల లడాయి నిరుద్యోగుల నోట్లో కల్వకుంట్ల మన్ను లీకేజీ వార్తను రాసిన ప్యాకేజీ పేపర్ కవిత ఈడీ వార్త కొంగుసాటుకు ఈనాడు చమత్కారం వార్తా జాలం మంత్రుల నోట పోశెట్టి పాట కొడుకు కోసం నమస్తే దొరసాని ఆరాటం అన్ని పేపర్లు అంటే కాపాడి కాపాడలేక వద్దు కావాలి అన్నట్టుగా వ్యవహారం ఉంటది సాటుకున్నట్టు కేటీఆర్ ఆఫీస్ నుంచే లీకేజీ వ్యవహారం రాజశేఖర్ కు కేటీఆర్ పిఏతో సంబంధం ఉంది ఇద్దరివి పక్క పక్క గ్రామాలే గ్రూప్ 1లో 100 మార్కులు దాటిన వారిని విచారించాలి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను మొన్న ఆర్ఎస్పి ఆమరణ దీక్ష టైంలో అక్కడికి పోతే కొంతమంది ఆస్పిరెంట్స్ వచ్చారు వాళ్ళు చెప్తున్నారు పేర్లతో సహా చెప్తున్నారు వాళ్ళు దాదాపు 20 నుంచి 24 మంది టీఎస్పిఎస్సి ఎంప్లాయీస్ సంబంధించిన బంధువులు టిఆర్ఎస్ వాళ్ళు రాసిన ఎగ్జామ్ లీక్ అయిందట వాళ్ళకి 120 నుంచి 124 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు బయటకు వస్తలేరు ఇప్పుడు అదంతా ఉన్నదని వాళ్ళు తెలుసుకునే ఇది ఎట్టెట్లు అయితట్టుంది బాబు అని చెప్పి రద్దు చేసి పడేసి 100 మార్కులు దాటితే అసలు నువ్వు ఆములోనివి కావు చాలా మంది అదే చెప్తున్నారు ఈ ఈసారి పేపర్ చాలా టఫ్ వచ్చిందట 90-95 మార్కులు వస్తే అది పెద్ద గగనం లాగా అదే తోపన్నట్టు కానీ ఇక్కడ ఇంకొకది వెనకాల ఉన్న విచారకరమైన ఏంటంటే జెన్యున్ గా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అది వాళ్ళ నరకం ఉంటది రేపు నెక్స్ట్ మళ్ళీ రాసినప్పుడు క్వాలిఫై కాలేదనుకో ఎంత జీవితాంతం అదొక వేదన మిగిలిపోతుంది కదా 2వ వన్డే ఆసీస్ దే 117 పరుగులకే కుప్పకూలిన టీమిండియా 11 ఓవర్లలోనే ఛేదించిన కంగారులు హాజరైతే అరెస్టే లిక్కర్ కేసులో ఇవాళ కవితను విచారణకు పిలిచిన ఈడి వెళ్తుంది అనిపిస్తున్నది మీకు కష్టమే నాకు తెలిసి ఎందుకంటే సుప్రీంకోర్టులో 24th వరకు అది సుప్రీంకోర్టులో ఉన్నది అని అనేది ఇప్పుడు అట్లయితే అందరూ కేసులు ఆమె దాన్ని పెట్టుకునే కదా మాట్లాడుతున్నది అదే అంటున్నా సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టుని 2 సార్లు అర్జెంట్ హియరింగ్ కింద మెన్షన్ చేసిండ్రు సుప్రీంకోర్టు క్లియర్ గా అక్రాస్ ద బెంచ్ చెప్పింది ఇదే దేర్ ఇస్ నో అర్జెన్సీ
గో అండ్ కోఆపరేట్, వీఆర్ గోయింగ్ టు హియర్ యూ ఆన్ 24th. సో మధ్యంతర ఉత్తర్వులు ఎటువంటి రిలీఫ్ లేనప్పుడు నువ్వు వెళ్ళాల్సింది. ఇప్పుడు 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 సుప్రీంకోర్టు ఇన్ కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు దిస్ థింగ్స్ అండ్ డెఫినెట్లీ ఇన్ కంటెంప్ట్ ఆఫ్ ఈడీ సమన్స్. ఎందుకంటే ఇప్పుడు మొన్న 24వ తారీఖు వెళ్ళినప్పుడు కూడా క్లియర్గా అంటది సుప్రీంకోర్టు, నేను వెళ్ళమని చెప్పిన కదా, ఎందుకు వెళ్ళలేవు 16 రోజులు, ఎందుకు వెళ్ళలేవు, ఇవాళ ఏమైతుంది ఇక నాకు తెలియదు, కానీ వై డెంట్ యూ గో ఆన్ 16th? ఎందుకంటే నేను ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేను. కీలక పాయింట్ ఏంటంటే, ఇంట్రీమ్ ఆర్డర్ ఏమి ఇవ్వకపోగా, రిలీఫ్ ఏమి ఇవ్వకపోగా, మీరు కోఆపరేట్ చేయండి అనే మాట కూడా చెప్పారు అన్నది. అంటే కోర్టు ఆదేశమే, కోఆపరేట్ చేయకపోతే కోర్టు ధిక్కరించిన వ్యవహారమే అవుతుంది. కాబట్టి కల్వకుంట్ల కవిత మీరు కంగారు పడకండి, ఇలా పోతుందని అనుకుంటున్నాను. ఇవాళ నేనా మేడం ఏమంటుందండి, 70% అరెస్ట్ లైట్ లైట్ వెలుగుతూనే ఉంటాయా రాత్రి లాగా, ఎంతసేపు అయినా నడుస్తుంది, లైట్ వెలుగుతాయి, మంచి ఛాయలు తెప్పి, ఇట్లాంటి దాడులు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీ ఆఫీస్ మీద జరిగిన దాడులు, ఇప్పుడు రాష్ట్రంలో ఎంత ఎన్ని దాడులు చేయాలన్న ప్లాన్ లో ఉన్నట్టున్నారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వ సంస్థల పైన దాడులు జరిగేటువంటి అవకాశం, బిఎస్ఎన్ఎల్ కానీ లేకపోతే ఇతర సంస్థల పైన దాడులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే వాళ్లకు ఇంకా మార్గాలు లేవు. ఇప్పుడు అరాచకం మించిపోయినప్పుడు ఇంకేం చేయగలుగుతారు? వాస్తవానికి కూడా కేసీఆర్ సరే ఎన్నికల వరకు ఉన్నది ఏదో ఇక పెద్దమ్మా అనుకున్నారు, కానీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేదు. ఎన్నికల దాకా ఎట్లుంటే మేము ఇప్పుడే చచ్చిపోతాం మేము అనే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. కాబట్టి నాకు తెలిసి రఘు, ఇవాళ మరి కాసేపట్లో మనమంతా అంటే తెలంగాణ ప్రజలకు ఎంగిల్ పూల బతుకమ్మ స్టార్ట్ అయింది. అంతేనా? ఎంగిల్ పూల బతుకమ్మ 9 రోజుల తర్వాత సద్దుల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఎట్లాగో. ఓకే, కానీ ఒకవేళ ఈడీ కేసులో అరెస్ట్ అయితే అంటే బెయిల్కి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? అంటే కఠిన పరంగా ఉంటదండి. ఎందుకంటే ఈ మొన్న లాస్ట్ ఇయర్ వచ్చిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లోనే క్లియర్గా ఉంది, సెక్షన్ 45, పిఎంఎల్ఏ సెక్షన్ 45 కింద మన రెగ్యులర్ బెయిల్లో ఏమేం చూస్తారు, ఫ్లైట్ రిస్క్, హారిపోతారు, ఎవిడెన్స్ ట్యాంపరింగ్, ఇంకా విట్నెస్ ఇంటిమిడేషన్, హెదిరిస్తారు. ఈ మూడుతో పాటు సెక్షన్ 45 కింద క్లియర్గా ఏమని రాసి ఉందంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒఫీషియల్ ఈడీ కోర్ట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మాకు ఎటువంటి ఈ బెయిల్ గురించి ఎటువంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, మేము ఫైనల్ రిపోర్టో ఛార్జ్ షీటో ఫైల్ చేసుకుంటాము, ఇప్పుడు ఈ అక్యూజ్డో ఈ ఇంట్రెస్టెడ్ పర్సనో లేకపోతే ఈ సస్పెక్ట్ నుంచి మాకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాబడేది లేదు అని అన్నప్పుడే వాళ్ళు ఓకే అంటేనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు బెయిల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి అరెస్ట్ అయితే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందాకా అది ఎంతసేపు నెలలే. మరి వీళ్ళకి వచ్చింది కదా మేడం, కొంతమందికి వచ్చినట్టుంది కదా, వీళ్ళకు సిబిఐ కేసులో వచ్చినట్టుంది, సిబిఐ కేసులో వచ్చింది, ఈడీ కేసులో రాలేదు. ఈడీ ఇప్పుడు ఒకవేళ చాలా రోజులు లోపలికి వెళ్తే సెక్షన్ 436 అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లు ఉంది, దాని కింద 3.5 ఏళ్ల తర్వాత ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. 3.5 ఏళ్ల ప్రయత్నం అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టే కొన్ని నెలలకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటది, కానీ ఒకవేళ ఆ టైం దాటిపోతే దెన్ 436 కింద వెళ్ళొచ్చు. ఇప్పుడు సరే లీగల్ ఆస్పెక్ట్ అట్లా పెడితే ఇప్పుడు అవి కాకుండా ఏమన్నా డై కొట్టే ఇట్లా ఏమన్నా తప్పించుకునే అవకాశాలు లేవట్రా మేడం? ఏంది ఏం కొట్టే, దాని నుంచి తప్పించుకునే అవకాశాలు మీ దయసారని మోడీ గారు ముంగట మెడల్ వంచడము అట్లాంటి మోకాళ్ళ మీద మోకరిల్లడము ఇట్లాంటి ఏమన్నా రక్షించే అవకాశాలు ఉంటాయా? అంటే సిబిఐ ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మన రెగ్యులర్ లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసు వాళ్ళలాగా కాదు, వాళ్ళు అసలు కంప్లీట్లీ సెపరేట్గానే ఉంటారు, సెపరేట్గానే వీళ్ళకు వాళ్ళకు సంబంధము అంటే అందరూ అన్యోన్యంగా ఉంటుంది, ఎంత ఉంటుందో రోజు ఫోన్లలో మాట్లాడుకుంటారు అన్నట్టు ఉంటారు, కానీ దే ఆర్ హైలీ ట్రైన్డ్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ప్రొఫెషనల్. అంటే వాళ్ళు అది ఏమో అంటారు చూడు, మనం చూస్తే అది ఏంది, లేదు లేదు అదేమో లెక్క పెడతారు అంటారు చూడు, అట్లుంటారు అట్లుంటారు, ఎంత సున్నితంగా అంటే అంత సున్నితంగా ఉంటారు, కంప్లీట్లీ థరో, కంప్లీట్లీ ప్రొఫెషనల్. వాళ్ళ ముందు మనము అబద్ధం చెప్పలేము. అన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది, సింపుల్గా విచారణ కాదరే అరెస్ట్ చేస్తే చేసిర్రు,
చేసుకోవచ్చు కదా. అంటే వీళ్ళకి జైలు అంటే నాలుగు గోడలు అంటే ఎంత భయం చూడండి. ఏంటంటే అరెస్ట్ ను మెటీరియలైజ్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపించలేదు. అదే అది లేదు. ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తే సరే ఈమె ఏదో కారణం చెప్తే వాళ్ళు వచ్చి గుంజుకొని పోయిరు అనుకో. ఒక మహిళ వాడబిడ్డ ఓ జాగృతి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అండ్ ప్లస్ ఇన్ని ఆప్షన్స్ ఇచ్చిండ్రు, ఇన్నిసార్లు ఛాన్సెస్ ఇచ్చిన తర్వాత ద ఫైనల్ ఆప్షన్ అరెస్టే ఉంది. అంటే ఒకవేళ సింపతి వస్తది అనుకుంటే ఇంత ఇంతసేపు వెయిట్ చేయరు, వెయిట్ చేయరు. అది అవకాశం లేదు ఇక. ఆల్రెడీ సింపతి స్టేజ్ అయిపోయింది, దాటిపోయింది. తెలంగాణ తల వంచదని వేసి అమ్మో ఇది మళ్ళీ ఉల్టా కొట్టింది. అది ఇప్పుడు టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ కి మార్చకపోయినా ఏమన్నా పోవునేమో, పోవునేమో. మొత్తం బిఆర్ఎస్ గా మార్చేసి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ జాగృతి, తెలంగాణ జాగృతి, భారత జాగృతి. కాబట్టి నాకు తెలిసి ఇక కేసీఆర్ ముందు ఉన్నది ఒకటి పడితే నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడడం, పవర్ మొత్తం నీకే అప్పగించేస్తా, ఇక నువ్వు నా బిడ్డ నాకు ఇచ్చే ప్రగతి పనులు తీసుకోపో అంటే తప్ప. ఒకవేళ అదే జరిగితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పని కథం. మరి ఈ కవిత అరెస్ట్ కాకపోతే కమలం పార్టీ పని కథం. మీరు మీరు రాసి పెట్టుకోండి ఇది. మీరు భారతీయ జనతా పార్టీ నాయకురాలు కావాలని చెప్తారు. ఇప్పుడు ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా చెప్తామని ఇప్పటిదాకానే మీరు అడ్వకేట్ గా మీ సలహాలు తీసుకున్నాం, రాజకీయ నాయకురాలుగా చెప్తా ఉన్నాం. కవిత అరెస్టు అనేది తెలంగాణ ప్రజల కల. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎంత కల ఉండేనో కల్వకుంట్ల కుటుంబం అరెస్టు అనేది కూడా తెలంగాణ ప్రజల కలగా మారిపోయింది. చూడు రాదు రాకు. ఇప్పుడు ఇప్పుడు చూద్దాం మేడం ఒకటే మాట, కవితను అరెస్ట్ చేస్తే మీకు అభ్యంతరం అని పెడదాం. అనివార్యత చలో పబ్లిక్ ఒపీనియన్ కూడా దీంట్లో కలిపే చెప్దాం. ఇప్పుడు కవిత ఎక్కడ వస్తుంది? వచ్చింది. కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తే మీకేమైనా అభ్యంతరమా అని మనం ప్రజలను అడిగినాం. ఒక 1 మినిట్ లో ఎంతమంది ఓటేస్తారు? వాళ్ళ 1,752,742,300 2,600 అబ్బా 3,200 3,400 3,600 వన్ మినిట్ పోలే ఎక్కువ. ప్రశాంత్ కిషోర్ కూడా ఇంత వేగంగా 4,000 పబ్లిక్ అనేది 1 మినిట్ లో కొన్ని వేలు. 4,600 తోటి కూడా కాదు ఈ సర్వే. 4,900 5,400 అయిందా 1 మినిట్? అంటే ఓన్లీ 1 మినిట్కే పెట్టినావా? కంటిన్యూ అవుతుంది కానీ 1 మినిట్ మనం 1 నిమిషంలో అయింది. దాదాపు 7,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు 1 మినిట్ లో. ఐ విల్ రెస్ట్ అష్యూర్డ్. అంటే నేనేం పబ్లిక్ మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అరెస్ట్ చేస్తే అని అంటా ఉన్నారు. కాబట్టి తెలంగాణ పదానికి కేసీఆర్ కుటుంబానికి పేగుబంధం తెగింది, తెగిపోయింది. ఇది క్లియర్ గా పబ్లిక్ ఒపీనియన్ బట్టి మనకు అర్థమవుతున్నటువంటి వ్యవహారం. 198 మంది ఆమెను అరెస్ట్ చేయాలని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తా ఉంటే ఈడీ గనక పోయి రామమ్మ మగల గౌరీని మల్లదొలిరి అనుకో, ఇక ఈడీ మీద నమ్మకం లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. ఇప్పటికే ఈడీ మీద ఒక అపవాదం ఏంటంటే నీ నోటీసులు ఏమని కావాలప్ప రాను పోబ్బే అన్నంత పదే ఇదిపోతా. ఈడా బోడా రాబ్బే అంటే వచ్చిండు వచ్చేకాడికి. కానీ వచ్చిన తర్వాత ఈ మళ్ళా ఊకమ్మ అని మళ్ళా జ్వలపాడలేంది కవితకు అనేది ప్రజల అభిప్రాయం. వాళ్ళు ఆప్షన్స్ ని ఇట్ చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే నన్ను అరెస్ట్ చేసిన తీరు ఎంత భయంకరంగా ఉండే. నాకు నోటీసు లేదు, ఏమీ లేదు. నా ఫ్యామిలీకి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. 9:30 నన్ను ఎత్తకపోతే 1:00 కి మా ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కిడ్నాపే, అది అరెస్ట్ కాదు, కిడ్నాపే అది అరాచకం. మరి ఈమె అట్లా కూడా గుంజుకపోలేగా కనీసం ఇంటికి వచ్చి విచారించారు. డౌట్ రాదు ఎందుకంటే వీళ్ళు ప్రత్యేక విమానం వేసుకొని పోయారంటే ఆడ ఏమైనా తేడా వస్తే ఉరికేది లేకపోతే అట్లా ఉండదు కదా. అంత ఉంటది కదా పైకి ఫ్లై అవ్వాలంటే గైడ్లైన్స్. ఖలిస్తాన్ వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ మీద పడి ఏమన్నా ఎత్తుకొని పోయాగా బయటికి అట్లా. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న లలిత కళలు ఇవే అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. హాజరైతే అరెస్టే అనేది క్వశ్చన్ మార్క్ తో వార్త.
దానికి లీగల్ ఎక్స్పర్ట్ గారు కూడా చెప్తా ఉన్నారు 70% అరెస్ట్ అయ్యే అవకాశం అవుతుంది పోతే, మార్గాలు అయితే కనిపిస్తలేవు. అసలు ఇప్పుడు రచనారెడ్డి గారు ఆమె తరఫున వాదించినా కూడా ఏం లాభం లేదనేది. అంటే ఎట్లా ఇప్పుడు పోలీసులు డైరెక్ట్ ఈడీ ఇంటికి వచ్చేస్తారా అండి? ఒకవేళ ఇంకా ఆమె రాదు అరెస్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఇమిడియట్ దే అప్రోచ్ ద కోర్ట్ అండ్ మళ్ళీ ఇప్పుడు కోర్ట్ కి అప్రోచ్ అవ్వాలా అంటే హైయర్ ఆఫీషియల్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఇది చేసేస్తారు. అంటే ఈ రోజు అయితదో కాదో మరి, అంటే ఇన్ఫార్మ్ చేసి అది చాలా తొందరగా అయిపోతుంది. అందరూ రెడీ ఉంటారు. విషయం ఏంటంటే బాడీయే, ఆ విచారణ బాడీయే, అందులో జుడిషియల్ పవర్స్ ఉన్నాయి అందులో వాళ్ళకి సెక్షన్ 50 కింద. ఆహా ఓకే, చలో పాయింట్ వస్తారు ఇక అంతే. జడ్జి కూర్చున్నట్టే అక్కడ ఇంకేముంది, మినిట్స్ లో అయిపోతుంది అంతే కదా. కేటీఆర్ ఆదేశాల మేరకే దాడులు, దాడిలో గుండాల పాత్ర ఎంతుందో పోలీసుల పాత్ర అంతే. పోలీసులపై మాకు నమ్మకం లేదు, జరిగిన ఘటన న్యాయస్థానంలో తేల్చుకుంటాం. క్యూన్యూస్ శనార్థి ఎడిటర్ తీన్మార్ మల్లన్న. మేడిపల్లి పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఏసీపీ సిఐ ఎస్ఐ కన్సర్నర్లో ఈ దాడి జరిగింది. తీన్మార్ మల్లన్న ఆఫీసును ఖాళీ చేయించాలంటే సాధ్యం కావట్లేదు. అందుకే తమకు అద్దెకు ఇచ్చిన ఓనర్ను పోలీసులు బెదిరిస్తున్నారట. మంత్రి కేటీ రామారావు ఆదేశాల మేరకే మేడిపల్లి పోలీసులు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. అందులో భాగంగా ఈ రకంగా దాడులు చేస్తున్న పోలీసులు కిమ్మనడం లేదు. ఇప్పుడు ఇది అద్దెను కూడా మీ ఆయన కూడా బెదిరిస్తూనే ఉన్నారా? ఆల్రెడీ ఆయనను పిలిచి మీరు ఏదైనా కంప్లైంట్ ఇయ్యరాదు రే, ఒకటి ఇస్తే మేము కాల్ చేయిస్తాం. కంప్లైంట్ సరే కానీ వాళ్ళు కోర్టుకు పోతే అగ్రిమెంట్ ఉంది కదా. ఓ ఓకే, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నారు, పర్ఫెక్ట్ గా అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇక మాకు కూడా ఇబ్బంది అవుతుంది మేడం, ఎందుకంటే ఈ అదేళ్లలో వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక పర్మనెంట్ హౌస్ ఆఫీస్ కొనుక్కోవాలన్న ఉద్దేశంలో ఉన్నాం. ఓకే, ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకంటే శత్రు దుర్భేద్యంగా ఉండాలి కానీ రాట్లా ఇవాళ నిజంగా వాస్తవాన్ని కూడా నేను అనుకుంది ఏంటంటే కవిత అరెస్ట్ బులెటిన్ ప్రగతి భవన్ నుంచి ప్రెసెంట్ చేయాలనుకున్నాను. అంటే మన దానికి స్టూడియో అక్కర్లేదు కదా, ఏమైనా టీ న్యూస్ అంటేనేమో పోయి టేబుల్ ముందర కూర్చొని ప్రాంప్టర్ రన్ అయి చుట్టూ ప్రగతి భవన్ కాడ ఏం చేయొచ్చు, సింతశెట్ కింద కూర్చొని చేయొచ్చు, నిమ్మలంగా మాట్లాడుకుంటూ చేయొచ్చు. అన్ని రకాల సౌకర్యాలు ఈ యూట్యూబ్ పుట్టేవారి సోషల్ మీడియా పుట్టేవారి మనకు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ కేబుల్ కట్ చేసేది ఉంటే ఇవాళ ఒక్క టీవీలో రాకపోవు. ఇది ఇంటర్నెట్ ద్వారా పోతా ఉంది ప్రజల్లోకి కాబట్టి నడుస్తూ ఉంది. దాన్ని ఏం చేయలేక నానా తంటాలు పడతా ఉన్నారు. మీరు చూడండి వాళ్ళు చేసే కార్యక్రమాలు, హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి కదా, హ్యాష్ ట్యాగ్ ను రిపోర్ట్ కొడతారు వాళ్ళు. రేవంత్ రెడ్డి అనే పేరు మీద హ్యాష్ ట్యాగ్ ఉందనుకో, దాని రిపోర్ట్ కొడతారు. దానితో ఏమైతుంది అంటే ఆయన వ్యూస్ ఎక్కడ పోకుండా రిస్ట్రిక్ట్ అయిపోతాయి. ఆ రకమైన ప్రయత్నాలు అయిపోయినాయి. దీనికి ఇప్పుడు అంటే క్యూన్యూస్ కానీ ఈ ఛానల్ని కొద్దిగా అణిచిపెట్టడానికి కొంతమంది టీమును రిక్రూట్ చేశారు. ఐటీ వాళ్ళు రిక్రూట్ చేస్తే వాళ్ళు చాలా రోజులు తనలాడారు పాపం. తనలాడి సుందర అంటే ఉంటాడు కదా మనోడు, ఓకే, ఆ పెట్టి తనలాడి ఓ బక్స్ రన్ చేసి రకరకాల హింస పడ్డా ఆ వ్యూస్ ఆగుతలేదు, లైవ్ ఆగుతలేదు. ఎందుకంటే వాళ్ళ రిపోర్ట్స్ కంటే ఇక్కడ ప్రజల లైక్స్ ఎక్కువ ఉంటాయి, అది డామినేట్ చేస్తా ఉంది. దాంతో ఇవి బతుకుతా ఉంది అన్నట్టు. అందుకోసమే ప్రజలకి ఫస్ట్ ఎప్పుడు చెప్పినా మనం లైక్ ఖచ్చితంగా కొట్టాలని చెప్పి చెప్పాలి. సో ఇది ఫస్ట్ పేజ్ లో ఉంది. రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసుల నోటీసులు. జోడో యాత్రలో అనేక మంది మహిళలను కలిశానన్న రాహుల్ గాంధీ. వారిలో కొందరు అత్యాచార బాధితులు ఉన్నారు, వారి వివరాలు ఇస్తే న్యాయం చేస్తామంటూ పోలీసుల నోటీసులు. వివరాలు ఇచ్చేందుకు సమయం కోరిన రాహుల్ గాంధీ అట. ఓకే, వివరాలు ఇస్తేనే న్యాయం చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసులు అన్ని తీసుకుని న్యాయం చేయొచ్చు కదా. ముక్త కంఠంతో ఖండన. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి బండి సంజయ్. ఇంకా ఎన్నాళ్ళు నడుస్తుందో చూస్తాం. అరవింద్ ఫోన్లో పరామర్శించిన ఈటెల. మల్లారెడ్డిపై 307 కేసు నమోదు చేయాలి. దాసరి భూమయ్య. ప్రశ్నించే గొంతుకను అణచివేసే ప్రయత్నం పొంగులేటి. మీడియా స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నది. గూడూరు నారాయణ రెడ్డి. ప్రశ్నించే గొంతులను కొనలేరు రాకేష్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఖండించాలి. మూల హరీష్ గౌడ్. మీ అసమర్థతకు నిలువెత్తు నిదర్శనం వేణుగోపాల్. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. పాల్వాయ్ నగేష్. దుర్మార్గమైన చర్య పల్లప్పు బుద్ధుడు. పిరికి చర్యను ఖండిస్తున్న బూర్గంపాడు మున్నూరు కాపు సంఘం. యూజ్లెస్ ఫెలోస్ ఓ బాలుడు. పిల్లలు కూడా రెస్పాండ్ అయ్యారా? అందరూ రెస్పాండ్ అయ్యారు. ఇది శనార్థి తెలంగాణ. ఈ ఒకసారి